మహిళా భద్రత మీద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మీద కూర్చోండి. రాష్ట్ర హోంమంత్రి గారు రాష్ట్రంలో ఉన్న మహిళల పరిస్థితి ఏమిటి, ప్లీజ్ గో బ్యాక్, వాళ్ళ భద్రతకు సంబంధించిన అంశాల మీద మాట్లాడుతూ ఉంటే వీళ్ళు ఏదైతే ఈ సబ్జెక్ట్ తీసుకొస్తా ఉన్నారో, ఈ ఉల్లిపాయ మీద సబ్జెక్ట్ ఏదైతే తీసుకొస్తారో అధ్యక్ష, ఇది నోబడీ ఈజ్ అగేన్స్ట్ ఇట్. దీని మీద చర్చ జరిపేదానికి సిద్ధంగానే ఉన్నాము. ఇన్ఫాక్ట్ మా ప్రభుత్వం చేస్తా ఉన్నది దేశంలో ఏ ప్రభుత్వం చేయని కార్యక్రమాలు మా ప్రభుత్వం చేస్తా ఉంది. అధ్యక్ష ఉల్లి గురించే మాట్లాడుతున్నా, వినండి అధ్యక్ష. దేశం మొత్తం మీద అధ్యక్ష, ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రమే కేజీ 25 రూపాయలకు అమ్ముతా ఉన్న రాష్ట్రం, ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రమే అధ్యక్ష. ఇదే అధ్యక్ష, ఇంత తక్కువ రేటుకు అమ్ముతా ఉన్న రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రమే. ప్రతి రైతు బజార్లోనూ అధ్యక్ష, ప్రతి రైతు బజార్లోనూ కేజీ 25 రూపాయలకి అమ్ముతా ఉన్న పరిస్థితి అధ్యక్ష. ఇంతవరకు 36,536 క్వింటాళ్లు కొనుగోలు చేసి 36,536 క్వింటాళ్లు కొనుగోలు చేసి రైతు బజార్లలో కేజీ 25 రూపాయలకి అమ్ముతా ఉన్న రాష్ట్రం మన ఒక్కటే అధ్యక్ష. ఇక్కడ దొరకడం లేదు అని చెప్పి షోలాపూర్ అలవాడ దగ్గర నుంచి కూడా కొనుగోలు చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఎక్కడ దొరికినా కూడా కొనుగోలు చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాము. ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉల్లి పంట రైతులకు గిట్టుబాటు కాక పొలాల్లోనే వదిలేసిన పరిస్థితులు చూశాం అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో ఈరోజు రైతులకు మంచి రేటు ధరిస్తా ఉంది, కన్జ్యూమర్కి ఎవరికి కూడా నష్టం జరగ, కన్జ్యూమర్ ఎవరికి కూడా ఇబ్బంది పడకుండా చూసుకునే కార్యక్రమంలో భాగంగా గవర్నమెంట్ ఇంటర్వ్యూ అయి కేజీ 25 రూపాయలు రైతు బజారులో అమ్మకాల కార్యక్రమం చేపడతా ఉంది అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ షాప్ లో ఎంత తెలుసా అధ్యక్ష అమ్ముతా ఉన్నారు కేజీ ఉల్లి? చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ షాప్ లో కేజీ ఉల్లి 200 రూపాయలకు అమ్ముతా ఉన్నారు అధ్యక్ష. వీళ్ళు అధ్యక్ష ఇక్కడికి వచ్చిన తర్వాత ఇల్లీగల్ పేపర్లు పట్టుకొని ఇంత దిగజారిపోయి వీళ్ళు అధ్యక్ష మాట్లాడేది వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా న్యాయం అనేది ధర్మం అనేది ఎక్కడ ఉంది అధ్యక్ష? వీళ్ళు చేసే పనులకు ఏంటండి, వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.